అలైబలై కార్యక్రమానికి వచ్చిన వారికి తెలంగాణ పిండి వంటలతో పాటు ఆంధ్ర హర్యానా వివిధ రాష్ట్రాల వంటకాలను రుచి చూపించారు 600 రకాల వంటకాలను తయారు చేశారు అలైబలై కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీ నాయకులతో పాటు వివిధ పారిశ్రామిక వేత్తలు కూడా హాజరయ్యారు ఈ రోజు వండిన 600 రకాల పిండి వంటకాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు ఈ బాక్స్ ను ఒకసారి చూద్దాము స్వాగతం సుస్వాగతం దత్తన్న అలైబలై దసరా సమ్మేళనమని 2024 బండారు దత్తాత్రేయ గారు తన బిడ్డ విజయలక్ష్మి ఆద్వర్యంలో ప్రతి ఏటా కూడా అలైబలై కార్యక్రమం ఎంతో ఘనంగా చేస్తారు ఈ వచ్చినటువంటి అతిథులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ బాక్సుల రూపంలో ప్రతి వంటకాన్ని పెట్టి ఇస్తూ ఉంటారు అడుగుదాం ఎన్ని రకాల వంటకాలు పెడతారు ఆ బాక్సెస్ లో ఎన్ని రకాల వంటకాలు పెడుతుంటారండి 14 ఉన్నాయండి 14 రకాలు ఏమేం ఉంటాయి అందులో దాంట్లో సకినాలు ఉన్నాయి మురుకులు ఉన్నాయి కజ్జికాయలు ఉన్నాయి చగోడీలు ఉన్నాయి బొబ్బట్లు ఉన్నాయి రవ్వ లడ్డు ఉన్నాయి మినపసునుండి ఉంది మలీజా ఉంది అటుకుల చూడవా ఉంది అరిసెలు ఉన్నాయి మురుకులు ఉన్నాయి మర్మరాలు ఉంది అయితే చూస్తున్నాం కదా ఇవి బొబ్బట్లు సర్వపిండి అంటే ఇక్కడ ఏమని పిలుస్తారు బొబ్బట్ అని అంటారా పోలేలు అంటారు ఏమంటారు పోలేలు పోలేలు దీన్ని ఏమంటారు మురుకులు అది మక్కగారెలు మక్కగారెలు కార్న్ కార్న్ ఓకే అరిస మీ దగ్గర ఇక్కడ మనం అరిసే అంటాం కదా అంతే అంతే దీన్ని ఏమంటాం గర్జలు అంటారు గర్జలు అదే చూస్తున్నాం కదా అంటే ఒక్కొక్క ఐటమ్ ని ఒక్కొక్కలా పిలుస్తారు కానీ అందరికి సరిపడంత 14 రకాల ఐటమ్స్ ని ఇందులో ప్యాక్ చేసి వచ్చిన గెస్ట్ లకు ఇస్తూ ఉంటారు అయితే అసలుకి అలైబలై అంటే ఒక ప్రేమ అనురాగాల్ని పంచుకోవడంతో పాటు మరోవైపు వచ్చినటువంటి అతిథులకి తెలంగాణకి సంబంధించినటువంటి సాంప్రదాయం ఏదైతే ఉంటుందో ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అటు ఆ వంటకాలు ఏవైతే ఉంటాయి ఇష్టంగా ఎంతో ప్రేమగా ఇంటికి వచ్చినటువంటి అతిథికి బంధువులకి వండి పెడుతూ ఉంటాము అలాగే ఈ అలైబలై కార్యక్రమంలో కూడా వీళ్ళు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని అతిథులుగానే భావించి వీళ్ళు ఈ వంటకాలని వడ్డించి ప్రేమతో పెడతారు మనం చూస్తున్నాం కదా దాదాపు 30-40 వేల మందికి సరిపడా మటన్ కావచ్చు చికెన్ కావచ్చు అంటే దాదాపు 50 నుంచి 60 వెరైటీస్ ఎక్కువగానే ఇటు నాన్ వెజ్ అదేవిధంగా వెజ్లు అయితే మాత్రం మొత్తాన్ని వీళ్ళు కుక్ చేయించారు ఉదయం నుంచి ఈ వంటకి సంబంధించినటువంటి ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది మధ్యాహ్నం వరకు లంచ్ టైం వరకు వీళ్ళంతా కూడా ఈ వంటల్ని వచ్చినటువంటి అతిథులకి ఎంతో ప్రేమానురాగాలతో వడ్డిస్తారు వచ్చినటువంటి వాళ్ళు కడుపు నిండా తిని తృప్తిగా వెళ్ళాలి అని చెప్పేసి ఎంతైతే అలైబలై కార్యక్రమానికి వచ్చి ఆలింగనం చేసుకొని ఒకరికొకరు వాళ్ళ మధ్య ఎలాంటి విద్వేషాలు విభేదాలు లేకుండా ఎప్పుడూ కలిసికట్టుగా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమాన్ని అయితే మాత్రం అలైబలైగా చెప్పుకోవచ్చు మొత్తానికైతే మాత్రము ఎన్నో రకాల పిండి వంటలు అదేవిధంగా నాన్ వెజ్ వెజ్ అన్ని రకాల ఐటమ్స్ని అయితే మాత్రం వచ్చినటువంటి వాళ్ళకి వడ్డించి కడుపు నిండా ఆ అన్నం పెట్టి పంపిస్తారు ఈ అలైబలై కార్యక్రమంలో ఒకవైపు ప్రేమ మరోవైపు ఈ ప్రేమతో కూడినటువంటి అన్ని రకాల వంటల్ని వాళ్ళకి ఎంతో ప్రేమగా వడ్డిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరామెన్ హరితో సుజాత నాంపల్లి గ్రౌండ్